ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థులకు మహిళలకు అలాగే మనకు రైతులకు అయితే ఊహించని శుభవార్త తీసుకొచ్చిందండి అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో రాష్ట్రం అంతా కనిపించేలాగా చేస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు తల్లు మహిళలకు అలాగే రైతులకు ఊహించని శుభవార్తలు తీసుకొచ్చారు అలాగే పెన్షన్ తీసుకుంటా పెన్షన్దారులకు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ముందు ముందుగా విద్యార్థులతో చూసుకుంటే జగనన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకానికి సంబంధించి మనకు ఆల్రెడీ కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఎల్లెకల కోడ్కు ముందు ఇక జగనన్న విద్యా దీవె పథకానికి సంబంధించి చూసుకుంటే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది గతంలోనే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ఎవరైతే అర్హత కలిగిన విద్యార్థులు డిగ్రీ ఆపై చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి తలుల ఖాతాల్లోకి దాదాపు అందరి ఖాతాలోకి డబ్బులు అయితే జమ కావడం జరిగింది మీరు గతంలోనే కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది మీరు డబ్బులు విడుదల కాగానే మీరు వెంటనే కాలేజీలకు వెళ్ళి ఆ డబ్బులు అనేది కట్టాల్సి కట్టాల్సి అని చెప్పడం జరిగింది కానీ చాలామంది తల్లు తల్లిదండ్రులు ఏం చేశారంటే కాలేజీకి వెళ్ళి ఆ డబ్బులు అనేది కట్టలే కట్టలేకపోయారు కాబట్టి వారికి ఈసారి డబ్బులు విడుదల చేసినప్పుడు వారి ఖాతాలోకి క్రెడిట్ అనేది చేయలేదు నేరుగా కాలేజీకి తరఫున బ్యాంక్ ఖాతా ఉంటుంది కదా ఆ ఖాతాలోకి క్రెడిట్ అనేది చేస్తామని చెప్పడం జరిగింది ఇక అటువంటి వారి అందరినీ కూడా ఆలోచించి వారందరి ఖాతాల్లోకి కూడా మళ్ళీ డబ్బులు విడుదల చేస్తున్నాం మీరు వెంటనే వెళ్ళి కాలేజీకి కట్టాలి అని చెప్పడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి రైతులకు రైతులకు సంబంధించి చూసుకుంటే రైతులకు ఊహించని రెండు శుభవార్తలు చెప్పారు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే విడుదల చేస్తుంది ఇక రా గతంలో రెండు వేల రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదహారు విడతకు సంబంధించి విడుదల చేయడం జరిగింది అప్పుడు విడుదల ఇంకా క్రెడిట్ అవుతూనే ఉన్నాయి కానీ చాలామంది రైతులకు అయితే డబ్బులు చమకాలేదు ఎందుకంటే ఈకేవైసీ అనేది చేయించుకోవాలని చెప్పడం జరిగింది కానీ చాలామంది చేయించుకోక అప్పుడు వారి ఖాతాలోకి డబ్బులు విడుదల కాలేదు ఇప్పుడు అందరూ వెళ్ళి క్రెడిట్ చేయించుకుంటున్నారు మనకు ఇక చేయించుకుంటున్నారు కాబట్టి వారి ఖాతాలోకి మళ్ళీ డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా నాలుగు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే విడుదల చేయడం జరుగుతుంది నాలుగు విడతల్లో ఇప్పుడు మనకు ఏ మొదటి విడతగా వచ్చేసి ఏప్రిల్ జూన్ మాసంలో విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది కాబట్టి మనకు పదిహేను విడతకు సంబంధించి రైతు పర పదిహేను విడతకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది చాలామంది రైతులు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు వారందరి ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇంకా మా తర్వాత వచ్చేసి మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ మనకు ఎవరైతే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున సంవత్సరానికి నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక నాలుగో విడతకు సంబంధించి ఎన్నికల కోడ్ రాకముందు ఇరవై రోజుల ముందు అయితే విడుదల చేయడం జరిగింది అప్పుడు మీటింగులు అనేది కైలక్ కోడ్ రాకముందు మీటింగ్లు అనేది కండక్ట్ చేసి కండక్ట్ చేసి చెక్కుల రూపంలో పంపిణీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి డబ్బులు అనేది జమ కాలేదు ఎందుకంటే వారు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల వేరే బ్యాంక్ ఖాతాలు ఉండడం వల్ల ఈవిత వేరే ఇలా వేరు కారణాల వల్ల జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి వారందరి ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని చెప్పడం జరిగింది ఇక మీరు వే ఒక బ్యాంక్ ఖాతాను అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చి వేరే బ్యాంక్ ఖాతాను మీరు ఎంపీసీఐ లింక్ చేసుకుంటే కనుక మీరు ఏ బ్యాంక్ ఖాతాను ఎంపీసీఐ లింక్ చేసుకున్నారో ఆ బ్యాంక్ ఖాతాను వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది అది వచ్చేసి ఈబీసీ నేస్తం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో నలభై ఐదు వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక మూడో విడతకు సంబంధించి ఎలక్షన్లో కోట్ రాకముందు విడుదల చేశారు చాలామందికి రైతుల మహిళలకు డబ్బులు జమ కాలేదు వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల నుంచి అయితే వీరందరి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించి సంబంధించి చూసుకుంటే ఉగాది కానుక విడుదల చేస్తామని చెప్పిన మహిళలు విద్యార్థులు రైతుల దృష్టిలో పెట్టుకొని వారందరికీ మరికొన్ని పథకాలు చేర్చే విధంగా ఆలోచన చేస్తూ వారికి సంబంధించి మరికొన్ని పథకాలు చేర్చేందుకు అయితే ఈ మేనిఫెస్టోను లేట్ చేయడం జరిగింది ఇక రైతులకు చూసుకుంటే ముఖ్యంగా రైతులకు రుణమాఫీ ఈ రుణమాఫీకి సంబంధించి మనకు సిద్ధం మీటింగులో అయితే చాలామంది రైతులు రుణమాఫీకి సంబంధించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది అలాగే బస్సు యాత్రలో కూడా ఇదే మీటింగ్ జరగడం జరిగింది కాబట్టి నాయకులు ప్రతి ప్రజానాయకులు అందరూ కూడా మనం మరో రైతులకు రుణమాఫీ గురించి ఆలోచించాలి మేనిఫెస్టోలో చేర్చాలి అని నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి రైతు రుణమాఫీకి సంబంధించి మేనిఫెస్టోలో చేర్చడానికి ఆలోచన చేస్తున్నారు మరి లక్ష రూపాయల వరకు ఒకేసారి చేస్తారా రెండు విడతలో చేస్తారా అనేది ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అలాగే మహిళలకు ఐదు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసేందుకు కూడా అది కూడా మేనిఫెస్టోలో చేర్చున్నారు అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు కూడా ఉన్నారో వారికి కూడా మ్యానిఫెస్టోలో చేర్చే విధంగా ఆలోచన చేస్తున్నారు అది ఏంటంటే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయలు వికలాంగులు వారికి ఆరు వేల రూపాయలు గతంలో మేనిఫెస్టోలో విడుదల చేసే మనకు గతంలో మేనిఫెస్టోలో విడుదల చేసినప్పుడు కొంచెం డబ్బులు పెంచుకుంటూ పోతూ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా పెంచుకుంటూ వస్తూ ఇప్పుడు జనవరి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు ఒకేసారి పెంచుతూ నాలుగు వేలు వృద్ధులకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది